యాక్చువల్లీ నా తెలుసు రాంగ్ స్టెప్ అయ్యి ఒక మెకానిక్ కు 2000 రూపాయలు ఎస్టిమేషన్ చెప్పినాడు, 1800 రూపాయలు ఇస్తానంటే ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది? డైలీ వీడియో చేస్తాను భయ్య, చేయకుండా పోవడానికి రీజన్ ఏంటంటే మీరు చెప్పిన టార్గెట్ అనేది రీచ్ కలదు కాబట్టి నేను డైలీ వీడియోస్ రాలేదు. అందులో కొద్దిగా బిజీగానే ఉన్నాను. టోటల్ గా ఇప్పుడు వచ్చాను కదా మీకు ఈ రోజు జరిగిన స్టోరీ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు మంచిగా డైలీ వీడియో 1:20 టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 2:30 అవుతుంది, డేట్ గా చూసుకుంటే 13:12:22. ఈ రోజు వర్క్ అయితే వర్క్ అంటే ముందు మీకు చెప్పినట్టు ఏంటంటే డైలీ వీడియోస్ ఆల్మోస్ట్ నేను డైలీ చేస్తాను మీకు చెప్పాను భయ్య. అయితే చేయకుండా పోవడం రీజన్ ఏంటంటే నేను చెప్పిన టార్గెట్ అనేది మీరు ఈ లాభం ఏంటంటే మీకు ఇష్టం లేదు కాబట్టి నేను మీ ముందు రావట్లేదు. అందులో ఏంటంటే ఈ మధ్యగా చాలా బిజీగా ఉన్నా, బిజీగా అంటే చాలా పనుల మీద అయితే ఉన్నాయి, అందుకని కొన్ని ఊర్లు తిరగాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి అయితే టోటల్ గా అయితే డైలీ వీడియో చేయడం స్టాప్ చేయాలి. ఇప్పుడు కానీ చూసుకుంటే లాస్ట్ చేసిన డైలీ వీడియో కానీ చూసుకుంటే 3 వీక్స్ అది అవుతుంది, 300 లైక్ మాత్రం ఉంది చెప్పింది. జస్ట్ ఒక 350 లైక్స్ ఇస్తే నెక్స్ట్ డైలీ వీడియోలో మీకు తొందరగా నేను అయితే కలుసుకుంటాను. ఓకే, టోటల్ గా ఈ రోజు మెయిన్ రీజన్ అయితే అది మనం డైలీ వీడియో చేయకుండా పోవడం కాదు. ఈ రోజు వర్క్ అని చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 8 రోజులు రాకుండా పోవడానికి, అందులో ఏంటంటే వారం నుంచి అయితే పూర్తిగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడం వల్లంటే మెయిన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ కానీ చూసుకుంటే వర్షం షైన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒకసారి చూడండి ఆల్మోస్ట్ మన షాప్ లో కానీ ఒక సిబిఆర్ ఒక యూనిట్ గాను ఒక డిఓ అయితే ఉంది. ఈ 3 వెహికల్స్ 2 వెహికల్స్ లో వర్షం తడిసింది, ఒక వెహికల్ నార్మల్ జనరల్ సర్వీస్. ఒకసారి టోటల్ గా 3 వెహికల్స్ చూసేసండి, తర్వాత అయితే మీకు చెప్పేస్తాను. అదే విధంగా ఏంటంటే ఓకే భయ్య చూడండి ఆల్మోస్ట్ ఈ రోజు వర్క్ లో అయితే మనకి సిబిఆర్ ఒకటి, అదే విధంగా యూనికాన్ ఒకటి, అదే విధంగా యాక్టివా డిఓ ఒకటి ఉంది. ఇవన్నీ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ప్రజెంట్ అయితే నెల్లూరులో వర్షాలు పడుతున్నాయి. నేను ఒక వారం నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏదైతే ఈ ట్యాంక్ మూతం చూసారా, ఈ ట్యాంక్ మూత సైడ్ బీడింగ్ ఉండేది చూసుకోండి ప్రతి వెహికల్కి, అంటే ట్యాంక్ ఓవర్ లేని వెహికల్కి, అంటే కరీజ్మా కానీ సిబిఆర్ కానీ ఎనీ వెహికల్ చాలామంది ట్యాంక్ ఓవర్ యూస్ చేయరు. ఈ వర్షాకాలం వచ్చినప్పటికీ మీరు కంపల్సరీగా ట్యాంక్ ఓవర్ యూస్ చేయడం వల్ల దీనికి కవర్ పెట్టి ఏదో ఒకటి కవర్ చేసుకుంటే ట్యాంక్లో ఒక వాటర్ బాగుంటాయి. దీంట్లో ట్యాంక్లో వాటర్ పోవడం లేదంటే బండి స్టార్టింగ్ కంప్లైంట్ వచ్చింది. స్టార్టింగ్ కంప్లైంట్ వచ్చింది కాబట్టి మనం మొత్తం అయితే ఆ ఫ్యూల్ పంప్ అయితే ఓపెన్ చేసి తర్వాత దాంట్లో అయితే ఒక అప్డేట్ పెట్రోల్ సార్ పెట్టాను, ఎందుకంటే వాటర్ మిక్స్ అయింది పెట్రోల్లో, అందుకని ఈ బండి ఒకటి. నెక్స్ట్ టైం చూసుకుంటే మనకి మన కస్టమర్ సబ్స్క్రైబర్ ఎవరో పంపించాడు యూనిక్ అనేది. యూనిక్ అనేది అంటే ఆల్మోస్ట్ నేను ఎస్టిమేషన్ ఒక 2000 చెప్పాను. 2000 ఎందుకు చెప్పానంటే ఇంజిన్ ఆయిల్, వాటర్ వాష్, బ్యాటరీ ఛార్జింగ్, సైడ్ స్టాండు, బ్యాక్ ఇండికేటరు, ముందర వచ్చేసి హెడ్లైట్ బల్బ్ మనం అంటే మనం కాంట్రాక్ట్ బేసింగ్ తీసుకున్న అన్ని మనం క్వాలిటీగానే వాడతాం. సిల్వర్ స్టార్ బల్బ్ వాడతాం. సిల్వర్ స్టార్ బల్బ్ చూసుకుంటే 155 రూపాయలు 150 ఏం పడుద్ది. ఇండికేటర్ ఒకటి, హ్యాండిల్ వెయిట్స్ తెచ్చాము. ఈ కస్టమర్కి నేను 2000 చెప్పగానే అబ్బా 2000 ఏంది అబ్బా మరి జనరల్ సర్వీస్కి 1800 తీసుకొని చెప్పాడు. ఇక్కడ ఈ 1800 2000 తీసి పక్కన పెడితే ఒక మెకానిక్ కాడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు అంటే కాంట్రాక్ట్ బేసింగ్ అనేది మానేసేయండి. ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి, నేను 2000 చెప్పాను, కస్టమర్ సరే ఓకే చేసి పెట్టు అన్నప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్ అని ఎతకతాయను, అంటే బండ్లో ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అలా నేను అంటే ప్రాబ్లమ్స్ అనేది ఎతకలే. ఎందుకంటే ఆల్మోస్ట్ నా కస్టమర్ 2000 చెప్తే 1800 తీసుకోని చెప్పాడు, 1800 కాదు నా 2000 ఇవ్వాల్సిందని చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఆయిల్ చేంజ్ చేస్తున్నప్పుడు చూస్తే డిస్క్ ప్యాడ్స్ ఫుల్ డెడ్ కనబడుతుంది. ఇక్కడ చూడండి ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ అనేది ఫుల్ డెడ్ అయిపోయింది. అదే కస్టమర్ కన్నా 2000 చెప్పినప్పుడు సరే ఓకే వేసి పెట్టు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సరే కస్టమర్ వచ్చిన తర్వాత చెప్దాంలే డిస్క్ ప్యాడ్స్ పోయినాయి కదా, అలా డిస్క్ ప్యాడ్స్ పోయినాయి, డిస్క్ ప్యాడ్స్ కానీ చేంజ్ చేసాం, డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ ఎంత అయింది అని చెప్పేసి తర్వాత చెప్తాం. ఇక్కడ ఏం జరిగింది, కస్టమర్కి 2000 రూపీస్ చెప్పంగానే అల్లే లేదు 2000 కాదు 1800 తీసుకున్నాడు అడగబడినాడైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఎతకడం మానేస్తాం. అంటే బ్రండ్లో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ పోయినాయి, అయ్యే అసలు మనం చేంజ్ చేయం అసలు తాగను కదా తాగు, ఎందుకని ఆల్మోస్ట్ 2000 చెప్తే నేను 1800 ఇస్తాను అని చెప్పాడు. ఇంకా మనం ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసి డిస్క్ ప్యాడ్స్ ఒక 300 చిల్లరా ఏం చెప్పేసి 2300 ఇంత అయిందని అనుకుంది. నాకు చెప్పింది 2000 కదా, మళ్ళీ 300 ఎక్స్ట్రా ఎందుకు అయింది? ఈ డిస్క్ ప్యాడ్స్ ఈ క్వశ్చన్లు కానీ ఆన్సర్ చెప్పుకోవాలి కస్టమర్కి. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే మెకానిక్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆయన 2000 చెప్తారో 3000 చెప్తారో దానికి తగ్గ క్వాలిటీ సామాన్ తగ్గినట్టే చెప్తారు. ఎవరు మీకు ఫ్రీగా చేయరు, ఏ మెకానిక్ మీకు ఫ్రీగా చేయడు. ఓకేనా, ఇప్పుడు నేను 2000 చెప్పాను 1800 1800 కానీ చూసుకుంటే నేను ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేశాను బండికి. ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ నేను ఎస్టిమేషన్లో ఎయిర్ ఫిల్టర్ కొత్త వేసాను, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసినట్టు బాగానే ఉంది. ఆయన 1800 సరిపోయింది, ఆయన 1800 ఇంకా నేను గమ్మం జోలో పెట్టినేస్తాను, ఎందుకంటే అక్కడ లెక్క సరిపోయింది. ఆయన బిల్ అడిగినా సరే బిల్ ఇస్తాను, ఎందుకంటే నా ఛార్జ్ పక్కన నా ఛార్జ్ అయితే వేసేస్తాను. తర్వాత కానీ చూసుకుంటే ఇప్పుడు చెప్పే కదా ఆయన లాస్ అయింది ఏంటంటే ముందర డిస్క్ ప్యాడ్స్ పడాయి, అది ఇంకొక వారానికో లేకపోతే 5 రోజులకో మళ్ళీ ముందర సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు ఆమె డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసిన మళ్ళీ మెకానిక్ ఎంత చేయాలి, మళ్ళీ 100 150 ఉడికించుకోవాలి. ఇక్కడ ఏమైంది, నన్ను కండిషన్ పెట్టాడు, అంటే 1800 రూపాయలు ఇస్తాను కాబట్టి నేను డిస్క్ ప్యాడ్ జోలికి పోను, డిస్క్ ప్యాడ్స్ కొత్త తెచ్చాను అవి చేయించాను. అదే కస్టమర్ 2000 చెప్పగానే సరే చేసి పెట్టాను అప్పుడు ఏమంటాడు అంటే డిస్క్ ప్యాడ్స్ తీసుకొచ్చి వేస్తాను, ఏది ఈ సర్వీస్ ఛార్జీనే డిస్క్ ప్యాడ్స్ వేస్తాను, డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ ఎంత పడితే అంత యాడ్ చేస్తాం. అది ఎప్పుడైనా సరే మెకానిక్ కాడ పోయినప్పుడు ఒక ఎస్టిమేషన్ చెప్పినప్పుడు ఆ ఎస్టిమేషన్కి ఓకే అని చెప్పండి, మీకు అంతగా డౌట్ ఉందంటే బిల్లు తీసుకోండి. అంతేగాని 2000 చెప్పిన 1800 ఇస్తాను 1500 ఇస్తాను
అంటే ఇక్కడ మీరు ఎంత ఇస్తా అని చెప్పినా అంత క్వాలిటీ చేస్తారు మెకానిక్ అంతే, అంతమించి ఇంకేమి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే ఎందుకని ఇలా చెప్పానంటే మెకానిక్ కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆడ ఎంత అయితే అంత ఇచ్చేయడం మేలు, ఎందుకంటే మీరు తగ్గడం వల్ల ఓల్ ఛార్జ్ పడి ఛార్జ్ తీసుకుంటారు, మీ బండ్లో స్పేర్ పార్ట్స్ తగ్గించేస్తారు. అదేవిధంగా ఏంటంటే ఈ బండ్లో డిస్పార్ట్స్ ఉన్నా సరే నేను దాని జోలికి పోను కస్టమర్కి అని చెప్పను, ఎందుకంటే ఆయన చెప్పిన సామాన్ ఇండికేటర్ చెప్పాడు, బ్యాటరీ ఛార్జింగ్ చెప్పాడు, సైజ్ స్టాండ్ చెప్పాడు, ఇంజిన్ ఆయిల్ చెప్పాడు, స్పార్క్ ప్లగ్ కొద్దామని చెప్పాడు, ఇంకా ఎడెడ్ బల్బే కొద్దామని చెప్పాడు. అవి వరకే నేను చూసుకుంటాను. ఇంకా నెక్స్ట్ నేను చూసుకుంటే డియోగన్ చూసుకుంటే డియోగన్ సేమ్ పరిస్థితి, అదైతే వాటర్లో మునిగింది ఈ లెవెల్ వరకు, ఎయిర్ ఫిల్టర్ లెవెల్ వరకు మునిగింది అంట. అది ఎయిర్ ఫిల్టర్ పొల్యూషన్ ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్లోకి అయితే ఏది ఇంజిన్ ఆయిల్లోకి వాటర్ దిగేసింది, అది క్లీన్ చేసి నెక్స్ట్ బ్యాటరీ అనేది చేంజ్ చేయమని చెప్పారు. అది నెక్స్ట్ ప్రజెంట్ అయితే ఈ బండికి ఎయిర్ ఫిల్టర్ పోయింది, ఎయిర్ ఫిల్టర్ కోసం అయితే కస్టమర్ వెళ్ళినాడు, ఎయిర్ ఫిల్టర్ తేగానే ఈ బండి తీసి బయట పెట్టేసి ఈ బండి కానీ అయిపోయింది. ఫ్రంట్ హెడ్ బల్బు బ్యాక్ ఇండికేటర్ వేస్తే దీని కానీ పక్కన పెట్టేది, ఎందుకంటే బ్యాటరీ ఛార్జింగ్ ఇచ్చినాం కాబట్టి. ఇది తర్వాత సంగతి. భోజనానికి పోయి వచ్చి డియో చేస్తాను, అంటే 4 గంటలకి డియో స్టార్ట్ చేస్తే 6 గంటలకు అటు అయిపోతే ఇచ్చేయచ్చు. ఈ లోపల ఏంటంటే ఈ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే భోజనం పెరగానే ఈ బండికి బ్యాటరీ కానీ ఫిక్స్ చేస్తే ఆడు గొప్పనే అయిపోతుంది. ఓకే, టోటల్గా ఎవరైనా అర్థం చేసుకుంటే మీరు తప్పుగా అనుకోబోకండి ఇలా చెప్పానని చెప్పేసి. ఒక మెకానిక్ కడికి వెళ్ళినప్పుడు అంటే మీరు ఎంత పెడితే అంత చేస్తాడు. నేను 2000 చెప్పాను కదా, మీరు 1800 కంటే 1800కి 2000 చెప్పిన వరకే మీకు చేస్తాడని గ్యారెంటీ లేడు. ఎందుకంటే మెకానిక్ అనేది లాస్ అవుతూ అవుతూ మీకు ఏదో ఆదాయించాడు. ఓకేనా, సొంత అన్నకైనా సరే ఆదాయించాడు. ఛార్జ్ ఎంత కావాలి ఛార్జ్ ఎంత తీసుకొని నువ్వు ఇచ్చిన డబ్బులు మిగతా సామాను కొనుక్కో చేస్తారు. ఓకే, దాని అయితే మీరు అర్థం చేసుకోండి. ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ 150 రూపీస్ కస్టమర్కి, డిస్పాట్స్ పార్ట్కి డిస్పాట్స్ ఎప్పుడైనా కొనాలి అప్పుడైనా కొనాలి. ఇప్పుడు కొనుక్కోవడం వేసుకోవడం ఎలాంటంటే ఆ సర్వీస్ ఛార్జ్ మిగిలి ఉంటుంది నెక్స్ట్ టైంకి. అదే మీరు అర్థం చేసుకోండి. ఓకే, టోటల్గా అది ఇది. ఓకే భయ్య, టోటల్గా చూసారు కదా, ఎవరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, అంటే ఎవరిని నేను తక్కువ చేసే ఉద్దేశం అనేది కాదు. ఒక మెకానిక్ కడికి వెళ్ళిన ఆడకెళ్ళినా సరే కాంట్రాక్ట్ బేసింగ్ కింద అయితే ఈ బాపడు, ఎందుకంటే కాంట్రాక్ట్ బేసింగ్ కింద ఇవ్వడం వల్ల అంటే మెకానిక్ నెక్స్ట్ ప్రాబ్లం ఏముందని ఎతకడం మానేస్తాడు. రే, వీరికి చెప్పింది 1800 చెప్పాడు, 1800 ఇస్తా అని చెప్పాడు, మనం 1800కి చెప్పిన ప్రాబ్లమ్స్ వరకే చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ వరకే చేస్తారు. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ వరకు. మెకానిక్ ఎత్తికి ప్రాబ్లమ్స్ చేయడం వల్ల అంటే మీ బండిలో ఫీలింగ్స్ అనేది చేంజ్ అవుతాయి, మీరు బండి డ్రైవింగ్ చేంజ్ అవుతుంది అక్కడి నుంచి. ఓకేనా, మీకు కనబడేది ఏముంది, ఆ ఇండికేటర్ ఎరిగింది, సైజ్ స్టాండ్ ఎరిగింది, ఆ హెడ్లైట్ బల్బ్ పని చేయట్లేదు, స్పార్క్ ప్లగ్ చార్జర్ చేంజ్ చేసి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి వాటర్ వాష్ చేయించి సెల్ఫ్ పని చేయట్లేదు, బ్యాటరీ ఛార్జింగ్ చేయించాను అన్నమాట. అంటే ఇక్కడ మీ ప్రాబ్లమ్స్లో డ్రైవింగ్ అనేది అంత కన్వీనియంట్గా రాదు, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కొంత తొందరగా క్రియేట్ అవుతాయి. అందుకే అంటే ఎప్పుడైనా సరే మెకానిక్ డిఫెండ్ అయ్యి నడుచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మెకానిక్ చెప్పాడు కాబట్టి అయ్యి. ఇప్పుడు మీకు మీరు చెప్పాను కదండి 2000 చెప్పాను 1800 రూపాయలు ఇస్తానంటే ఇక్కడ ఏ మెకానిక్ మీకు ఫ్రీగా చేయడు, ఏ మెకానిక్ ఫ్రీగా చేయడు భయ్యా. వాళ్ళు ఛార్జ్ పడికి ఛార్జ్ వచ్చేయాలి, మీరు 1800 1000 ఆ 1000 సరిపోయే సామాన్లు ఛార్జ్ పక్కన పెడుతుంది, మిగతా సామాన్ నీ బండ్లో యూస్ చేస్తారు. తప్పితే నీకు 2000 చెప్పాడు కదా, నువ్వు 1800 ఇస్తావంటే ఆ 1800 రూపాయలకి 2000 రూపాయలు రిపేర్ అయితే ఏ మెకానిక్ చేయడు. దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, టోటల్గా. ఓకేనా, ఎవరు తప్పు అనుకోబోకండి, ఏదో జస్ట్ మీకు చెప్పాలనిపించి చెప్పాను. టోటల్గా ఇది భయ్య, మన డైలీ వీడియో 120 అయితే టోటల్గా మీకు వీడియో నచ్చిన వాళ్ళు లేకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసి మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి భయ్య. ఆల్మోస్ట్ అయితే మన ఛానల్లో వీడియోస్ అనేది చాలా రోజులైంది భయ్య, 2 ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. అయితే ఉన్నాయి వీడియోస్ అనేది ఎడిటింగ్ చేశాను, మొన్న 2 డేస్ కూర్చొని చాలా వీడియోస్ ఎడిటింగ్ చేశాను. అయితే ఇంకా రెగ్యులర్గా ఒక 5 డేస్కి ఒక వీడియో అయితే నేను షెడ్యూల్లో పెట్టేసి అన్ని అయితే రిలీజ్ చేస్తాను. మీరైతే మీరు సపోర్ట్ చేస్తాను, నేను చెప్పాక 3 లైక్స్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ డైలీ వీడియోలో మీకంటే ఎంత కలుస్తున్నాను సార్. ఓకేనా, టోటల్గా అందరికీ బాయ్ బాయ్.